సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర డెలిగేట్ సభ్యులు జస్వంత్ రెడ్డి స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాహుల్ అరెస్టుపై ముక్త కంఠంతో ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా ప్రజలు తిరిగి వారి అభిప్రాయాలు తెలుసుకుని సాయం చేసే స్వేచ్ఛా స్వాతంత్రం ఉందని, హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీని అడ్డుకోవడం అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైన చర్య అని ఆయన ఖండించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కించపరుచుకున్నట్టుగా ఉంది ఇది. రాహుల్ గాంధీ అసలు ఆయనే రియలిస్టిక్ గా లేడు. వాళ్ళు ఎప్పుడు పోతాము అనేది ఎందుకు అంత భయం? ఏమైపోతుంది? రాహుల్ గాంధీ సస్పెండ్ చేసినంత మాత్రాన ఏం గొప్ప మునిగిపోదు. న్యాయం అనేది చచ్చిపోదు. డెఫినెట్ గా ఆయనకు అప్పీల్ పోయే ఛాన్స్ ఉంది. అప్పీల్ పోతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈయన మోదీని ఆయననే కించపరుచుకున్నట్టుగా ఉంది ఇది. ఆయన ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఇటువంటి చర్యలు తీసుకుంటే డెఫినెట్గా ప్రజలు బుద్ధి చెప్తారు. రేపు రాబోయే కాలంలో నువ్వు ఇంత చీప్గా డిసిషన్ తీసుకొని రాజకీయంగా బ్యాక్ బోన్గా బ్యాక్ సైడ్ నుంచి రాజకీయం చేయడం అనేది చాలా విచారకరం. సో ఎట్టి పరిస్థితుల్లో మోదీకి మాత్రం ఎట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు గుణపాఠం చెప్తూ